జగన్మోహన్ రెడ్డి నవరత్నాలలో అతి ముఖ్యమైన రత్నం ఏంటి అంటే అమ్మఒడి. అమ్మఒడిని చాలా ప్రతిష్టాత్మకంగా ప్రజలందరికీ ఉపయోగపడే విధంగా జగన్మోహన్ రెడ్డి తీర్చిదిద్దుతున్నాడు. అసలు అమ్మఒడి అంటే ఏంటి అంటే, ఎవరైతే తమ పిల్లల్ని సంవత్సరం అంతా కూడా బడికి పంపిస్తారో వాళ్ళకి సంవత్సరానికి 15,000 రూపాయలు వాళ్ళకి అందజేస్తాడు. అంటే ఎవరైతే పిల్లలు గడవక, అంటే పొద్దు గడవక వాళ్ళు పిల్లల్ని పనికి పంపిస్తారో వాళ్ళకి చేయూతనివ్వటానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ యొక్క రత్నాన్ని తీర్చిదిద్దాడు. అయితే దీనికి సంబంధించి 2020 జనవరిలో అమ్మఒడిని పూర్తి స్థాయిగా అన్ని స్కూల్స్కి ప్రవేశపెడతానని చెప్పాడు. అయితే దీన్నే ఆసరాగా చేసుకుని ప్రైవేట్ స్కూల్స్ ఇప్పటికే తల్లిదండ్రుల నుంచి డబ్బులు దండుకుంటున్నారని చెప్పొచ్చు. అయితే నిజానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెప్పిన ఈ పథకం కేవలం ప్రభుత్వ పాఠశాలకైనా లేకపోతే ప్రైవేట్ పాఠశాలలకి కూడానా అనే విషయంపై పూర్తి స్థాయి స్పష్టత రాలేదు. అయినప్పటికీ కూడా ప్రైవేట్ విద్యా సంస్థలు మాత్రం అమ్మఒడి అంటూ పెద్ద పెద్ద బ్యానర్లు సైతం కట్టేసి తల్లిదండ్రుల్ని ఆకర్షించి పిల్లల్ని వాళ్ళ స్కూల్లో చేర్పించుకునే విధంగా చేసుకుంటున్నారు. అయితే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏదో పాపం పిల్లలకి ఆసరాగా ఉంటుందని ఈ పథకం ప్రవేశపెడితే, విజయవాడకు చెందిన గాయత్రి విద్యా సంస్థలు మాత్రం దీన్ని ఆసరాగా చేసుకుని బ్యానర్లు కట్టేసి అమ్మఒడి అంటూ ఓపెన్గా బహిరంగంగానే వాళ్ళు అడ్వర్టైజ్మెంట్స్ చేసేసుకుంటున్నారు. దీని విషయం గురించి మరి జగన్మోహన్ రెడ్డి ఏమంటారు అనేది ఇంకా వేచి చూడాల్సిందే.